అదే అదే ముందు అంత అరవకూడదు తప్పు. అయితే కాదు, ఒక్క నిమిషం టైం ఇస్తే మాట్లాడి దిగిపోతా. అవును అదే అనుకుంటున్నారు అందరూ. అయితే ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా కళాకారుల తరఫున, కళను నమ్ముకున్న వారి తరఫున, అందరి తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ఫంక్షన్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. అయితే ఈ సినిమా గురించి పెద్దగా నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ముందే మాట్లాడితే దానిలో ఉన్న క్యూరియాసిటీ మొత్తం తెలిసిపోతుంది అందరికీ. సో ఏంటంటే వజ్రం గురించి, ఇది వజ్రం రా అని మనం చెప్పకూడదు, జనాలు వచ్చి చెప్పాలి అది వజ్రం అని. మైత్రీవనం మాకు వజ్రం లాంటిది, మా కలియుగ అందగాడు. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా చెప్తుంటే, కానీ నిజం అదే. అంటే ఒక మనిషి కష్టపడుతుంటే ఆ కష్టం ఎంత ఉంది అనేది చూసేవాడికి కాదు, ఆ తోటి పంచుకునేవాడు తెలుసు. నాకు తెలుసు ఆ కష్టం, బాగా పంచుకున్నాను నేను ఈ సినిమాలో. అంటే నేను కష్టపడ్డానని కాదు, మీరు దయచేసి చెప్పట్లు కొట్టకండి, నేను అంత కష్టపడలేదు, అతనే కష్టపడ్డాడు. అయితే మ్యాటర్ ఏంటంటే మైత్రీవనం అనే దాని సబ్జెక్ట్కి, మైత్రీవనం అనే టైటిల్లో మూడు అర్థాలు ఉన్నాయండి. ఒకటి మనందరికీ తెలిసిన అమీర్పేట మైత్రీవనం, ఆ మైత్రీవనం కాదు ఇది. ఈ మైత్రీవనం జనరల్గా మైత్రీవనం అంటే స్నేహానికి సంబంధించిన ఒక పూల ఏమంటుంది దాన్ని, పొలం అనుకోండి. కానీ దానికంటే మనం మైత్రీవనం అంటే మైత్రీవనం ఆయన కలగన్న ఒక ముగ్గురు స్నేహితులు కష్టపడ్డ సినిమా అండి ఇది. అదే ఆ సినిమా. ఆ సినిమా వనంలో పూసిన పువ్వుల్లాగా మీరందరూ ఆదరిస్తారని, దాని స్మెల్ని మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. వారి నేను తగలయ్యా, పెళ్ళి అయ్యి సంవత్సరం, 3 సంవత్సరాలు అయింది, ఇంకా నా పెళ్ళి మీదే ఉంది ఎరా జీవితం ఏంటండి ఇది. పోయిలే, కనీసం నా పెళ్ళిని మీరు అంతగా ఆదరించారు కాబట్టి అయినా ఇట్లాంటి విషయాలు రోడ్డు మీద ఇక్కడ అడుగుతారా, అమ్మాయిలు బాధపడరు. నువ్వు బయటికి రా, చెప్తాను ఇంత పని ఉంది నాకు. సరే, అయితే ఇందాక ఒక చిన్న కరెక్షన్ అండి, రవి వర్మ కాదండి, యాక్చువల్గా రవివర్మ, రవి చరణ్. ప్రతి వాళ్ళకి జాతకాల మీద నమ్మకం ఉంటుంది, ఇతనికి జీవితం మీద నమ్మకం ఉంది కాబట్టి జాతకాన్ని పక్కకు పెట్టి జీవితంలో చరణాన్ని మార్చుకున్నాడు. చరణ్, చరణ్ తెలుసు కదా, మెగా పవర్ స్టార్. ఆయనకి ఎంత లైఫ్ ఉందో ఈయన కూడా అంతే లైఫ్ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇతని గురించి చెప్పాలి, ఒక్క నిమిషం లేట్ అయినా ఏమనుకోవద్దు దయచేసి. సుకేష్ అని అంటే మేము జనరల్గా ఆర్టిస్ట్లు ఎక్కడికైనా సినిమాకి, ఏదైనా సినిమా షూటింగ్కి వాటికి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్లను చూస్తుంటాం ఫస్ట్, ఎందుకంటే ఆల్ డబ్బులేగా మేము తినేది, అందుకని ప్రొడ్యూసర్లను చూస్తుంటాం. చాలామంది ప్రొడ్యూసర్లు మా ఈక్వల్ ఏజ్ ఎవరు ఉండరు. ఫస్ట్ టైం నేను ఒక ఈక్వల్ ఏజ్ పర్సన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే మాలాంటి ఆర్టిస్టులందరికీ ఒక ధైర్యం వచ్చింది, పర్లేదురా మనం కూడా పెద్ద ఆర్టిస్ట్ అయిన తర్వాత అబ్బాయి ఇట్రా అని పిలుచుకోవడానికి ఒకడు ఉన్నాడు మా తోడని. అలా థ్యాంక్ యూ సో మచ్ సుకేష్, అంటే నీ ధైర్యం ఈ సినిమాకి ఎంతో బలం అవుతుంది. ఇంకా నీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పాలంటే మొత్తం సీక్రెట్ బయటకు అయిపోతుంది కాబట్టి చెప్పను. తర్వాత ఈ ఆడియో ఫంక్షన్కి ఏకైక హీరో మా పిఆర్ డార్లింగ్. మనోడిని చూస్తుంటే ఒక రాక్ స్టార్లాగా ఉంటాడు, పాటలు కూడా అలానే ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసి మీరు అందరూ ఈ సినిమాని ఆదరించాలి. ప్రతి ఒక్కరు మీడియా వారిని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. మీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా దీవెన, మీ దీవెనలు అందిస్తే అలాంటి ప్రొడ్యూసర్ ఇంకో 4 సినిమాలు తీస్తే మాలాంటి కళాకారులు ఇంకో 4 సినిమాలు యాక్ట్ చేసుకుంటే బతుకుతారని. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.